నన్ను చూడు, వాన వస్తుంది చూడు. అమ్మో చూడ, నల్లంగా కమ్మేసింది చూడు. వెళ్ళకూడదు నాన్న, లోపలికి వెళ్ళి తడిచిపోతావు. అసలు తుమ్ముతా ఉన్న, ఊరికే జలుబు చేసిందేమో. వానలో తడిచి వస్తా ఉంటావా, ఏం పని లేదు నీకా. అది వడ్ల తరువు అయిపో, షూ షూ షూ, కోళ్ళు తరు తరుమా, గుడ్ బై రా, దా దా అమ్మా, ఏం చేస్తుంది, దా దా, ఇదిగో ఇటు చూడు, బుడ్డి నాయనా, రేయ్ బుడ్డి. ఓ తల్లి 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 తల్లి, పద లోపల లోపల పద లోప, మాట ఏనావు నువ్వా, పద లోపలికి లోపలికి వెళ్ళి లోపలికి. హాయ్ అండి, నమస్తే, నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఇదైతే సాటర్డే వ్లాగ్ అన్నమాట. శనివారం శుక్రవారం రోజు పెట్టాను కదా నిన్న, శ్రావణ మాసం మొదటి శుక్రవారం ఆ పక్క రోజు వ్లాగ్ అన్నమాట. ఆ రోజు నైటే, శుక్రవారం రోజు నైట్ నుంచే మాకు లైట్గా వర్షం పడుతూ ఉంది, మార్నింగ్ కూడా చల్లు పడుతూ ఉంది. బయట అసలు కడిగి ముగ్గు వేసేదానికి లేకుండా సన్న తుంపర్లాగా బాగా పడుతూ ఉందన్నమాట. అది కుక్క మా డాగ్ తోటే చెప్తా ఉన్నాను, ఊరక ఊరక తడిచి వస్తుంది, అది వదిలేయమంటుంది బయటకు వెళ్ళడానికి. ఇంకా తడిచిపోయి ఇప్పుడైతే వాటర్ ఉంటుంది బయట అంతా, ఆ బురదలో అంతా పొల్లాడొస్తుంది. నేను అవి మళ్ళీ స్నానం చేపించి అవంతా గలీజ్ చేస్తుంది ఇంట్లోనే అని చెప్పి వదలలేదు. అందుకు పాపం నా సైజు వస్తూ ఉంటుంది గేట్ కాడికి వెళ్ళి నన్ను వదలమని చెప్పేసి. ఇంకా లోపల వచ్చైతే టీ అయి తాగి నేను మా వారు కొంచెం బయట వెళ్ళాల్సి ఉంది, అది వెళ్తూ ఉన్నామన్నమాట. ఇది వచ్చి కొంచెం మాకు దగ్గరలోనే ఒక చిన్న ప్లాన్ ఉన్నది, దాని గురించి అంతా నేను ముందే మీకు చెప్పేసుకుంటా ఉన్నాను. ఇది ఎలాగంటే ఈ షాపు ఇవి చూడండి, తర్వాత ఫ్యూచర్లో నేను చెప్తాను వీటి గురించి. ఇక్కడ సెంటర్ చూస్తూ ఉన్నాము ఏదన్నా చేయడానికి అనేసి. ఇది అంతా ఒక మూడు రోడ్లు సెంటర్ ఉంటుంది, ఇక్కడ ఆ షాపులు ఉన్నాయి, అవి ఖాళీ ఉన్నాయి. అవి ఏదన్నా మనం ఏదైనా పెట్టడానికని, అంటే నాకు ఎంబ్రాయిడింగ్ కాదులేండి, ఎంబ్రాయిడింగ్ అది నేను ఇంట్లోనే పెట్టేసుకుందాం అనుకుంటున్నాను. మా వారికి కూడా ఏదైనా చూడాలా అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. మీరు అనుకోవచ్చు, మీరు ఇప్పుడు ఇప్పుడు అన్నిటికీ ప్లాన్ చేసుకుంటున్నారని. ఇప్పుడు దాకా ఏదో దగ్గర వర్క్ చేసాము, అవి ఏదైనా ఏమంటాం కదా, అవి కొంచెం ఉంటే హౌస్ అవి కట్టేసుకున్నాం కదా, ఇంకా నెక్స్ట్కైనా మేమే కదా చేసుకోవాలి. ఇప్పుడేమి మాకైతే మేమిద్దరమే ఉండేది, మాకు పిల్లలు లేరు, వాళ్ళు ఏదైనా జాబ్ సెటిల్ అవుతారు, మనం ఏదో ఇంటికాడు చిన్న వర్క్ చేసుకుందాము, అట్లాగా కూడా ఏం లేదన్నమాట. ఖచ్చితంగా మనమే చేయాలి ఏదైనా కూడా, అందుకని మాకు టెన్షన్, భయం, నాకైతే మరీ భయము. నెక్స్ట్ ఏంటి మన పొజిషను, మనం ఏదైనా ఇప్పుడు చేసే వర్క్లు కాంట్రాక్ట్ వర్క్లు చేస్తూ ఉన్నాము, చిన్న చిన్నవి, అంటే ఏదో మనం ఒక దగ్గర పోయి శాలరీ చేసినంత మోయనంగా వస్తాయి. అవి ఆగిపోతే ఆపేస్తున్నారు, ఈ మధ్య అంత లాస్ట్ గవర్నమెంట్లో నుంచే కొంచెం ఆపేస్తున్నారు, వర్కులు లేవు. మనం ఏదో ఒకటి చేసుకోకపోతే మళ్ళీ ఇబ్బంది పడతాము అని మనం చిన్నదిగా చిన్న పెట్టుబడి పెట్టుకొని అయినా సింపుల్గా, మనకి ఏం లేదండి, మా ఇద్దరికి ఏమంటాము, ఇల్లుంది కాబట్టి నెలకు ఒక 20,000 అయితే మేము బాగా ఖర్చు పెట్టుకోవచ్చు. నేను చాలా వరకు ఎక్కువ ఖర్చు పెట్టను, ఇదివరకు బాగా ఖర్చు పెట్టేదాన్ని, కానీ ఇప్పుడు నేను చాలా సర్దుకుంటున్నాను, అది కూడా నేను చెప్తాను. బాగా ఖర్చు పెట్టేదాన్ని ఇదివరకు, నాకు డబ్బులు ఎంత ఉన్నా లెక్క ఉండేది కాదు, అసలు అటు ఖర్చు పెట్టేదాన్ని నేను కూడా. ఇప్పుడు చూసుకొని ఖర్చు పెట్టుకుంటా, ఇప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చాలా ప్లాన్గానే చేసుకుంటా వస్తూ ఉన్నాను నేను. అట్లాగా మాకంటూ ఒక 20,000 అలాగైతే మాకు ఫ్యామిలీ రన్ అయిపోతుంది అన్నమాట. అది దాని గురించి మేము ప్లాన్ చేసుకోవాలా, అంటే హాస్పిటల్స్ అవన్నీ ఏం కాకుండా ఫ్యామిలీ వరకు, రెంట్ పడలేకపోయినా మిగతా అవన్నీ అవసరం ఉంటాయి కదా, అవన్నీ చూసుకున్నాం. ప్రస్తుతానికి మినిమంలో మినిమం ఒక 20,000 సంపాదించుకునేటట్లు ఏర్పాటు చేసుకోవాలి అనేది మేము
ప్లాన్ చేసుకుంటా ఉన్నాం, బాగా చేస్తూ ఉన్నామండి. అన్నీ ఇవన్నీ నేను ఎంబ్రాయిడరీ మిషన్ పెట్టుకునేది కానీ, ఇప్పుడు నేను చూసేది మా వారి గురించి, ఇవన్నీ కూడా ఒక కంక్లూజన్ అండి. ఏంటంటే ఒక దాన్ని ఏమంటాము, ఒక ఆకారం రూపుదిద్దుకోవాలంటే టైం పట్టద్ది, ఒక నెల లోపల మాకు కొంచెం పనులు ఉన్నాయి. అవన్నీ అయిపోయినాక ఈ అప్పుడు అంటే అప్పటి లోపల మేము చూసి పెట్టుకుంటున్నాం, ఎక్కడైతే ఏదైతే బెస్ట్గా ఉంటుంది, ఎక్కడైతే బెస్ట్గా ఉంటుంది అనేది చూస్తూ ఉన్నాము. అవన్నీ అయ్యాక కూడా నేను మీతో అయితే చెప్తాను కాబట్టి ఖచ్చితంగా. ఇంకా అక్కడి నుంచి వచ్చాక ఇదైతే వంకాయ తీగూర అంటాం కదా, మసాలా వేసి కొంచెం, మసాలా అంటే నేనేం వేయలేదు, అల్లం పేస్ట్ వేసి ఉత్త ధనియాల పొడి వేసాను. అట్ల వరకు కూర చేసేసాను. సాయంత్రం మామూలుగా సాటర్డే అయితే నైట్ మేము టిఫిన్ ఏది తింటాము. ఎలాగో ఈ మధ్య అంతా నేను టిఫిన్లే చేస్తా ఉన్నాను, ఆల్మోస్ట్ పుల్కాలు అవి చేస్తాను. ఎప్పుడో నేను నిల్చొని రుద్ది లేకపోతే అలాంటప్పుడు అన్నం వండేస్తాను, కానీ నైట్ టైమ్ ఫుల్ మార్చేసాము. ఇంకా కొంచెం డైట్ మార్చాలి నెక్స్ట్ నుంచి. నేను ఆ మధ్య అంతా ఒక 3 మంత్స్ బ్యాక్ అంతా డైలీ మార్నింగు నిమ్మకాయ తేనె వేసి వాటర్ తాగేదాన్ని. మొలకలు టిఫిన్ లేకుండా ఈ గింజలేవి మొలకలు కట్టుకొని అవి తినేదాన్ని. మా వారైతే కంప్లీట్ మార్చేసుకున్నారు, మార్నింగ్ రాగిజావ తాగుతారు అంతే, ఇంకేం టిఫిన్ చేయరు. నేను అలా చేస్తాను. మధ్యలో ఈ మధ్య ఒక వారం 10 రోజుల నుంచి అవేమీ చేయట్లేదు, ఒక వారం 10 రోజులు లేదు, నెల నుంచి మానేస్తున్నాం. మళ్ళీ స్టార్ట్ చేయాలండి. అలాగ చేస్తే కొంచెం బాగా ఉండింది బాడీ కూడా, వెయిట్ కూడా నేను తగ్గాలి. ఇంకా చెప్పాను కదా, పూలు ఈవినింగ్ పూజ చేశాను. మార్నింగ్ ఈ పనులన్నీ ఉన్నాయి, ఈవినింగ్ స్నానం చేసేసి పూలు పోసేసి ఆ గిన్నెలోనే ఫ్లవర్స్ వేసి పెడితే బాగా అనిపిస్తుండింది నాకు. అక్కడ అవి పెట్టాను, వాకిట్లో చెంబులో కూడా అలాగా పెడుతూ ఉన్నాను. ఇంకా దీపారాధన అవి చేసేసుకొని పుల్కాలు అవి చేద్దాంలే అని చెప్పేసి పూజ అయిపోయింది, పుల్కాలు చేసేస్తూ ఉన్నాను. ఇంకా ఇదైతే టిఫిన్లకి దోశకి నానేసాను, అది అయితే మిక్సీకి వేస్తూ ఉన్నాను. ఇవంతా మిక్సీ పెట్టేసి ఫస్ట్ మినపప్పు బియ్యము సపరేట్గా నానేసుకుంటానండి. బియ్యంలోనే కొంచెం అటుకులు వేస్తాను నేను, అందుకని కొంచెం మెదుపు తక్కువైనా కూడా. నేను ఇదివరకు ఏంటంటే దోశపిండికి కొరట కాసేదాన్ని, అంటే మీకు ఐడియా ఉందో లేదో, కొంచెం వాటర్ వేసి బియ్య పిండి నీళ్ళల్లో కలిపి అలా కాసుకొని చల్లారినాక ఇందులో కలుపుకునేవాళ్ళం, దోశలు బాగా వస్తాయి. ఒక్కోసారి అవి మెత్తగా అయిపోయి గింజి గింజిలాగా కూడా వస్తాయి దోశలు, అందుకని మధ్య అయితే అటుకులు వేస్తూ ఉన్నాను. బియ్యంలో లాస్ట్లో కొంచెం అటుకులు నీళ్ళల్లో వేసి ఏమైనా మిక్సీ వేసుకుంటే దోశలు బాగా ఎర్రగా కాలుతాయి, మెదుపు కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అవన్నీ అయిపోయాక ఈ ప్లాట్ఫామ్ అంతా అంటే మిక్సీకి వేసేస్తాను కదా, ఇక్కడ అన్నీ పడుంటాయి అని చెప్పి బియ్యాన్ని తుడిచేసి ఆ పిండి మొత్తం అంతా కూడా కొంచెం క్లీన్ చేసేసి సర్దేశాను. ఆ తర్వాత ఆ షింక్ నిండా గిన్నెలు ఉన్నాయి, గిన్నెలన్నీ తోవేసుకొని సర్దేసుకున్నాను అన్నమాట. ఈ పని అయితే నైట్ ఖచ్చితంగా డైలీ ఉండే పని ఇదైతే. Thank you.
ఇంకా ఈరోజైతే ఇదేనండి వ్లాగ్ అయితే. ఈ మొత్తం ఇవన్నీ క్లీన్ చేసేసుకొని గిన్నెలు అయితే ఎక్కువ అయిపోయినాయి, అవన్నీ అంటే దోసపిండి అవి వేసాను కదా ఆ గిన్నెలు అన్నీ ఉంటాయి, మిక్సీ గిన్నెలు. ఇంకా మధ్యాహ్నం ఈ భోజనాలు అవి ఇవన్నీ ఏంటంటే ఈ స్టవ్ మీద ఉండేది నేను చెప్తుంటాను కదా, ఒక గిన్నెలోనే కొంచెం అన్నా అన్నం పెట్టి పెడతాను నైటు. ఈ చిన్న గిన్నెలో ఉండేది దోసపిండి, రేపు మా ఇద్దరికి సరిపోయిన దోసపిండి అందులో పెట్టి మిగతాదంతా పెద్ద దబర్లోది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మొత్తం బయట పెట్టాను నేను ఎప్పుడు కూడా, వేసినాక కొంచెం అది హీట్ ఉంటుంది కదా చల్లబడినాకే పక్క రోజుకి ఎంతైతే నాకు దోసపిండి కావాలో అంత ఒక గిన్నెలో తీసి బయట పెట్టుకుంటాను, మిగతాదంతా నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటాను. ఎందుకంటే అంత బయట పెట్టామంటే అది పొంగుద్ది పులి పెక్కిపోతాయి. ఇప్పుడు అనుకోండి ఏ రోజుకి ఆ రోజు ఒక 2 గంటలు 3 గంటలు వేసుకుంటే మా ఇద్దరికి చేరు ఒక 3 దోశలు వస్తాయి. అప్పటికప్పుడు అందులో ఉప్పు వేసుకొని కలుపుకున్నామంటే మనకి దోశలు కూడా మిగతా పిండి అంతా పులిసిపోకుండా ఉంటుంది. అది ఒక అంటే నేనైతే అలాగ చేస్తాను, ఆ టిప్ తెలిసి ఉంటుంది అందరికీ. ఇంకా ఇదండి ఈరోజు అయితే మొత్తానికి అంతా క్లీన్ అయిపోయింది, సర్దేశాము. ఇంకా దేవుడి కాడ అంతా ఇలాగుంది. ఇంకా వంట రూమ్ నేనైతే క్లీన్ చేయలేదు, ఇంకా రేపైనా చేస్తాను చూస్తాను. శుక్రవారం లోపల అయితే క్లీన్ చేసేదానికి ట్రై చేస్తాను. ఇదైతే ఈరోజు వీడియో, రేపు ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందాము. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్.